హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఆఫ్ ఇన్ఫినిటీ కుకింగ్ టైం. నేను మీ లక్ష్మి. ఈరోజు కొబ్బరి రైస్ చేసి చూపిస్తున్నాను కొబ్బరి పాలతో. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసుకుందారు. వీడియోలో చూస్తున్నారు కదండి, నేను 2 పావులు రైస్ తీసుకొని కడిగి 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు గ్లాస్ చూపించాను కదండి, దాంతోనే తీసుకున్నాను 2 పావులు రైస్. ఇప్పుడు ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు తీసుకున్నానండి. 1 కొబ్బరికాయ మీడియం సైజ్ తీసుకొని మిక్సీలో తీసుకున్నాను కొబ్బరి పాలు. ఇప్పుడు 1 పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి 8, దాల్చిన చెక్క ముక్కలు 2, ఇప్పుడు లవంగాలు 6, యాలక్కాయ 1, కరివేపాకు కొంచెం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకునే కొబ్బరి రైస్ అండి, టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, 1-2 స్పూన్లు ఆయిలే వేసుకున్నాను, చాలా తక్కువ. ఇప్పుడు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదండి, దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను 2 స్పూన్ల హాఫ్ వేసుకున్నాను, 2.5 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మంట పెట్టుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి కాస్త వేగిన తర్వాత గల్ల ఉప్పు అండి, ఇందాక నేను వీడియోలో చూపించలేదు, మర్చిపోయాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని కాసేపు, ఇది కలిసిన తర్వాత ఇందాక కడిగి ఉంచుకున్నాం కదండి రైస్, నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ తీసి ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. ఈ రైస్ చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది, మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రైస్ అన్ని బాగా కలుపుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ ధనియాల పొడి కూడా రైస్ అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. 2-3 నిమిషాలు దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మంట పెట్టుకొని వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్ మారినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి ఇందాక, ఆ కొబ్బరి పాలు ఆ గ్లాస్తో కొలుచుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలోని, సేమ్ అదే గ్లాస్ అండి, ఆ గ్లాస్తోనే వేసుకున్నాను. అన్నీ కరెక్ట్గా వేసుకున్నానండి, చాలా టేస్టీగా వస్తుంది ఇది, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, 3 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చింది కదండి, వాటర్ కూడా కలిపి వేసుకుంటున్నాను, అలాగే 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఈ 1/2 గ్లాస్ ఎందుకు వేసుకున్నానంటే, కొబ్బరి రైస్ ఉడికిన తర్వాత బిగిసిపోద్దండి రైస్ అంతనా, అది బిగిసిపోకుండా ఉండాలంటే ఈ వాటర్ కొంచెం లైట్గా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని, కుక్కర్ మూత ఉంటుంది కదండి అది తిప్పి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి రైస్ అంతా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా బుడగలు వచ్చాయా, అలా వచ్చేంత వరకు ఉడికించుకొని రైస్ అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈ రైస్ చాలా బాగుంటుందండి, నేను చేసినట్లు చేస్తే. అలాగే మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయండి, కుక్కర్ కూడా చల్లారింది, మూత తీసాను. చూస్తున్నారు కదా రైస్ అంతా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి ఈ రైస్. ఇప్పుడు ఇదంతా బాగా కలియబెట్టుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి రైస్ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, మీకు కూడా చాలా ఇష్టపడుతుంది. చాలా పొడి పొడిగా వచ్చింది ఈ రైస్ అంతా.
ఇది మామూలు రైస్తో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి, బిర్యానీ రైస్తో అంత మంచిగా ఉండదు. చూసారు కదా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. నిమ్మరసం పిండుకొని ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే మీకు ఏదైనా నచ్చిన కూర చేసుకొని తిన్నా బాగుంటుంది. దీనికి బంగాళాదుంప కుర్మా అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.